السلام علیکم ناظرین، ایف ایس آئی ٹی نیوز میں آپ کا استقبال ہے، میں محمد فاروق، پڑھتے ہیں آج کی تازہ خبر۔ سٹار ڈیولپر اینڈ مارکیٹنگ اپوزٹ پنچوتی ہوٹل نیو ٹاؤن محبوب نگر ریڈی ٹو رجسٹریشن، وی پرووائڈ اپروڈ موڈ اپ لاٹس، ڈی ٹی سی پی پلاٹس، ووڈ اپ لاٹس، فارم لینڈس اینڈ ایگریکلچر لینڈ، ود دس وی آلسو پرووائڈ ای ایم آئی آپشنز۔ دلالوں کی شمولیت کے بغیر فلاحی اسکیمات فراہم کرنے کے لیے سخت محنت کرے رکن اسمبلی محبوب نگر این ایم سرینیواس ریڈی۔ محبوب نگر رکن اسمبلی این ایم سرینیواس ریڈی نے محبوب نگر ایم ایل اے کیمپ آفس میں محبوب نگر منڈل کے کلیانا لکشمی اور شادی مبارک کے 50 استفادہ کنندگان کو چیکس حوالے کیا۔ اس موقع پر خطاب کرتے ہوئے انہوں نے کہا کہ وزیر اعلیٰ ریونت ریڈی کی قیادت میں خواتین کی فلاح و بہبود کے لیے آگے بڑھ رہے ہیں۔ حکومت 6 گارنٹی اسکیمیں مستحق افراد کو فراہم کرنے کے لیے عوامی حکمرانی کے نام پر ایک ہفتے سے عوام کے پاس درخواستیں موصول کی گئی۔ حکومت نے آر ٹی سی بسوں میں خواتین کے لیے مفت سفر شروع کیا ہے۔ انہوں نے واضح کیا کہ عوامی حکومت نے دلالوں کی شمولیت کے بغیر فلاحی اسکیموں کو عوام تک پہنچانے کا فیصلہ کیا ہے۔ اس موقع پر متعلقہ عہدیدار، قائدین و کارکنوں موجود تھے۔ కొంతమంది పని లేక దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు, చెక్కులు అయిపోతాయి, చెక్కులు నాకు ఎక్కడ పోవు, కళ్యాణ లక్ష్మి చెక్కులు, పెన్షన్స్ అన్నీ కూడా ఖచ్చితంగా ఇంకా ఎక్కువైతే కానీ తక్కువ కావు. కొత్త ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం, ఎక్కడ కూడా దళారీలు లేకుండా డైరెక్ట్గా మీకు ఎవరికి కూడా ఒక రూపాయి ఇవ్వాల్సిన పని లేకుండా సంక్షేమ పథకాలు అన్నీ కూడా మీ గడప ముందుకు వస్తాయి. అలాగే మేము 6 గ్యారంటీలు ఇచ్చిన మా ప్రభుత్వం తరఫున రేపు ఎన్నికల్లో గెలుస్తాయని మీరు అందరు ఆశీర్వదించి ఎన్నికల్లో గెలిపించను. 6 గ్యారంటీలు ఖచ్చితంగా అమలైతే మొదటిగా ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచితమైన ప్రయాణం ఇదైతే స్టార్ట్ చేస్తాం మేము. ఆల్రెడీ ఎంతమంది ఆర్టీసీ బస్సులు ఎక్కారు చేపడతారా? పిల్లలు చదువుకోవడానికి కూడా ఇంజనీరింగ్ చేసేటప్పుడు డిగ్రీ చేస్తాను, ఇంటర్మీడియట్ పిల్లలు కూడా ఇప్పుడు బ్రహ్మాండంగా ఆర్టీసీ బస్సులలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. అందుకని ఒకసారి చప్పట్లు కొట్టండి గవర్నమెంట్కి. ఇంకా అనేక సంక్షేమ పథకాలు మహిళల కోసం మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తుంది. అలాగే 500 రూపాయల సిలిండర్ కూడా త్వరలోనే మా మహిళలకు కానుకగా ఇవ్వబోతా ఉన్నాం. ఆరోగ్యశ్రీ కూడా ఇప్పుడు 10 లక్షల రూపాయలు మీకు ఆరోగ్యశ్రీ ఉచితంగా వైద్యం ఏర్పాటు చేస్తున్నాం, దాని విధానాలు అన్ని కూడా ఇప్పటికే ఇచ్చినాం. మనకు ఏమైనా ఇబ్బంది ఉంటే మన క్యాంప్ ఆఫీస్కి వచ్చి మన ఇక్కడ ఉంటారు, వాళ్ళకు మీ అప్లికేషన్స్ ఇవ్వచ్చు, ఏమైనా బాధలు ఉంటే కూడా చెప్పచ్చు. అలాగే అతి త్వరలో రైతు బంధు కావచ్చు, రైతు బీమా, రైతు భరోసా కావచ్చు, అలాగే ఇల్లు లేని నిరుపేదలకు 5 లక్షల రూపాయలు అర్హులైన వాళ్ళందరికీ కూడా ఇచ్చే కార్యక్రమం తొందరలోనే మొదలు పెట్టుకుంటాం. కాబట్టి వాళ్ళ వల్ల చెప్పే మాటలు నమ్మకండి. 9 గంటల వాళ్ళు ఏం నిలబెట్టారో మనందరికీ తెలుసు, ఎంతమందికి ఇల్లు కట్టించారు, ఎంతమంది కొత్త రేషన్ కార్డులు ఇచ్చారో మనకు తెలుసు. అందుకే ఈరోజు ప్రజాపాలన పెట్టి మీ దగ్గరికే అధికారులను వచ్చేటట్టుగా చేసినాం. మీరు అందరు అప్లికేషన్ రాసుకున్నారా? గ్రామాలలో ఇచ్చిండ్రా? అన్ని కూడా కంప్యూటర్లో ఫీడ్ అవుతా ఉన్నాయి. ఈరోజే కలెక్టర్ గారితో మాట్లాడితే 4-5 సెంటర్లలో మీరు ఇచ్చిన అప్లికేషన్స్ అన్నింటినీ కూడా కంప్యూటర్లకు ఎక్కిస్తా ఉన్నాం. ఒకసారి ఆ కంప్యూటర్లకు ఎక్కినాక ఎవ్వరు అవసరం ఉండదు, ఏ దళారీలు కానీ మధ్యవర్తులు కానీ వాళ్ళకు డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు. ఆటోమేటిక్గా మీకు అర్హులైన వాళ్లకు సంక్షేమ పథకాలు ఆటోమేటిక్గా వస్తాయి. కాబట్టి ఎవరైనా వచ్చి నేను మీకు ఇల్లు ఇప్పిస్తా, మీకు పెన్షన్ ఇప్పిస్తా అని చెప్పి ఎవరన్నా డబ్బులు అడిగితే ఇమీడియట్గా మాకు ఫిర్యాదు చేయండి. ఒక్క రూపాయి కూడా ఎవరికి ఇవ్వాల్సిన పని లేదు. ప్రభుత్వం మారింది, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం వచ్చింది. ఈ దళారీ వ్యవస్థ మొత్తం కూడా రూపుమాపే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అధికారులకు కూడా చాలా స్ట్రిక్ట్ గా చెప్పడం జరిగింది. ఆఫీసులలో ఎవరు దళారులను ఎంటర్టైన్ చేయకండి. ఏదన్నా మీరు డైరెక్ట్ గా గ్రామాల్లోకి వెళ్ళి అక్కడ వాళ్ళ పరిస్థితులను బట్టి మీరు లబ్ధిదారులను ఎంపిక చేయాలి. మేము కూడా ఇక్కడ మానిటర్ చేస్తాం. ఖచ్చితంగా బంగళాలు ఉన్న వాళ్ళకు, కార్లు ఉన్న వాళ్ళకు డబ్బులు ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. కేవలం పేద ప్రజలకు, అవసరం ఉన్న వాళ్లకు ఆదుకోవడానికే ప్రభుత్వం ఈ సంక్షేమ కార్యక్రమాలు పెట్టింది. ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగి కానీ, గవర్నమెంట్ పెన్షన్ కానీ, ఐపీ కడుతున్న వాళ్ళు కానీ, లేకుంటే 20-30 ఎకరాలున్న భూస్వాములు కానీ, లేకుంటే కార్యాలయ రేట వాళ్ళు కానీ, వీళ్లకు
ప్రభుత్వ సంక్షేమ పథకాలు తర్వాత వస్తాయి, కానీ మొట్టమొదటి వచ్చేది పేదవాళ్ళకి, ఇల్లు లేని పేదవాళ్ళకి, కాయకష్టం చేసేలకు, కూలీలకు రిక్కాడితే దొక్కాడని, పేద ప్రజలకు మొదలు సంక్షేమం అందాలని చెప్పి మేము నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి ఆ రకంగా అధికారులు గాని రాజకీయ నాయకులు గాని పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళందరికీ మనవి చేస్తూ మీ అందరికీ కూడా కొత్త సంవత్సర శుభాకాంక్షలు, రాబోయే సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. సంక్రాంతి పండుగ కోసం కొత్తగా మళ్ళా ఆర్టీసీ బస్సులను ప్రవేశపెడతా ఉన్నాం. మీరు ఎక్కడికైనా మీ అత్తగారింటికి పోతారా, ఇంకెక్కడికి పోతారా, ఖచ్చితంగా ఆ బస్సు వల్ల ప్రయాణం చేయాలి. ఇప్పటికీ 9 SSIT సెక్యూరిటీ సిస్టమ్స్ వి ప్రొవైడ్ ఆల్ టైప్స్ ఆఫ్ సీసీటీవీ కెమెరా సేల్స్ అండ్ సర్వీసెస్ ఇన్ హోల్సేల్ ప్రైసెస్. SSIT సెక్యూరిటీ సిస్టమ్స్ అపోజిట్ చాషా బుట్టా మస్జిద్ మహబూబ్ నగర్. ఆప్ హమారా యే వీడియో YouTube पर देख रहे हैं तो सब्सक्राइब करना ना भूलें और बेल आइकन दबाएं, और अगर आप हमारा ये वीडियो Facebook पर देख रहे हैं तो पेज को लाइक करें और फॉलो करें.